ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటి ఆవరణలో నలువైపులా చెట్లు ఎంత ఎత్తులో పెంచాలి అనేటువంటి అంశంతో పాటు వాస్తు వలన చెట్లు అంతరించిపోతున్నాయా అనేటువంటి అంశం గురించి కూడా మనం ప్రస్తావించుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాలు కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇంటి ఆవరణలో చెట్లు ఎంత ఎత్తులో పెంచాలి. మొదటిగా ప్రతి ఒక్కరికి కూడా కొద్దిగా ఎక్కువ ఎక్కువ స్థలాలు ఉన్నటువంటి క్రమంలో మధ్యలో ఇంటి నిర్మాణం చేపట్టుకొని నాలుగు వైపులా వెంటిలేషన్ కోసం కావచ్చు, మంచి గ్రీనరీ కోసం, గార్డెన్ పెంచుకోవడం కోసం కావచ్చు, ఇతరత్ర వాళ్ళకు ఉన్నటువంటి అభిరుచులకు అనుగుణంగా ఇంటి చుట్టూ నలుగు వైపులా కూడా ఖాళీ ప్రదేశాలు వదిలిపెట్టడం జరుగుతూ ఉంటుంది. తక్కువ తక్కువ స్థలాలు ఉన్నప్పుడు మాత్రం ఓన్లీ వెంటిలేషన్ పర్పస్ మాత్రమే ఎక్కువగా ఈ ఖాళీ స్థలాలు వదిలిపెట్టడం జరుగుతుంది. అవకాశం ఉన్నంత వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఖాళీ ప్రదేశం ఉన్నటువంటి క్రమంలో చెట్లు పెంచడానికి ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. అటువంటి క్రమంలో వాళ్ళకి వచ్చేటువంటి డౌట్లు, వాస్తుని అనుసరించే వాళ్ళకి ఎక్కువగా వచ్చేటువంటి డౌట్లు ఏంటి అని అంటే ఏ భాగంలో ఏ విధమైనటువంటి చెట్లు ఉండాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సరే, ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇంటి చుట్టూ ఎంత చెట్లు, ఎంత ఎత్తులో చెట్లు ఉండాలి, ఏ చెట్లు ఉండాలి అని ఒకసారి అంశంలోకి వస్తే, దక్షిణం మధ్య భాగం నుంచి నైరుతి వైపుగా స్లాబ్ కంటే ఎత్తైన చెట్లు ఉండొచ్చు. పడమర మధ్య భాగం నుంచి నైరుతి వైపుగా స్లాబ్ కంటే ఎత్తైన చెట్లు ఉండొచ్చు. పడమర మధ్య భాగం నుంచి వాయువ్యం వైపుగా స్లాబ్ కంటే తక్కువ ఎత్తైన చెట్లు ఉండాలి. అంటే మనకి పూర్తిగా తక్కువ ఎత్తైన చెట్లు కాదు, ఫస్ట్ ఫ్లోర్ లెవెల్ నుండి కొద్దిగా మంచిగా ఉండేటువంటి చెట్లు ఉంటే సరిపోతుంది. అదేవిధంగా దక్షిణం మధ్య భాగం నుంచి మనకి ఆగ్నేయం వైపుగా అక్కడ కూడా మనకి స్లాబ్ కంటే తక్కువ ఎత్తైనటువంటి చెట్లు, ఫస్ట్ ఫ్లోర్ లెవెల్ వరకు వచ్చేటువంటి చెట్లు, కొద్దిగా అంతకంటే ఎత్తు ఉండేటటువంటి చెట్లు ఉంటే సరిపోతుంది. ఇక్కడ తూర్పు మధ్య భాగం నుంచి ఆగ్నేయం వైపుగా చూస్తే స్లాబ్ కంటే తక్కువ హైట్లో ఉండేటువంటి చిన్న చెట్లు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఉత్తరం మధ్య భాగం నుంచి వాయువ్యం వైపుగా కూడా మనకి స్లాబ్ కంటే తక్కువ ఎత్తైనటువంటి చిన్న చెట్లు పెంచుకునేదానికి అవకాశం ఉంటుంది. ఉత్తరం మధ్య భాగం నుంచి ఈశాన్య వైపుగా ప్రహరీ కంటే తక్కువ ఎత్తైనటువంటి పూల చెట్లు కావచ్చు, ఇతరత్ర మీ అవకాశాన్ని బట్టి పెంచుకునేటువంటి చెట్లు ఏవైనా పెంచుకోవచ్చు. తర్వాత తూర్పు మధ్య భాగం నుంచి ఈశాన్య వైపుగా కూడా మనకి ప్రహరీ కంటే తక్కువ ఎత్తులో ఉండేటువంటి పూల చెట్లు, ఇతరత్ర మీకు నచ్చినటువంటి చెట్లను పెంచుకోవడానికి ప్రయత్నించండి. మరి కొంతమంది ఎక్కువగా అడిగేటువంటి ప్రశ్నల్లో, సరే ఇంటిలో అన్ని చెట్లు కూడా పెంచుకోవచ్చా, ఏదైనా చెట్లు పెంచుకోకుండా ఉండేటువంటి క్రమం ఏదైనా ఉంటుందా అని చెప్పేసి కూడా నన్ను అడుగుతూ ఉంటుంటారు. ప్రస్తుత పరిస్థితుల్లో మనం చెట్లకి సంబంధించి అవకాశం ఉన్నంత వరకు మనకు ఉపయోగపడేటువంటి ప్రతి ఒక్క చెట్టును కూడా మీరు పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఆ చెట్టుకి ముళ్ళు ఉన్నాయా, పాలున్నాయా, తర్వాత పాలు గారేటువంటి చెట్ల, ఇటువంటి అన్ని అంశాలను కూడా తీసి పక్కన పెడితే ప్రతి ఒక్క చెట్టును కూడా మనకి మన దైనందిన జీవితంలో మనకు అవసరమయ్యేటువంటి ప్రతి ఒక్క చెట్టు, అది పూల చెట్టు కావచ్చు, ఫలాలనిచ్చేటువంటి చెట్లు కావచ్చు, మనకి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం కలిగించేటువంటి చెట్లు కావచ్చు, బలమైనటువంటి చెట్లు కావచ్చు, ఏ చెట్లైనా సరే ఇంటి లోపల పెంచుకోవడానికి ప్రయత్నించండి. అవి చిన్న సైజులో ఉంటాయా, బోన్సాయి సైజులో ఉంటాయా, లేదంటే పెద్ద చెట్లు ఉంటాయా అనేటువంటి అంశాలు తీసి పక్కన పెట్టి ప్రతి ఒక్క చెట్టును కూడా మీరు దాదాపుగా పెంచేటువంటి ప్రక్రియ చేపట్టడం ద్వారా ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఎదుర్కొనేటువంటి పర్యావరణ కాలుష్యం ఏదైతే ఉందో దాన్ని మనం అధిగమించడానికి ఎక్కువగా మంచి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే తూర్పు భాగాల్లో, తూర్పు మధ్య భాగం నుంచి ఈశాన్యం వైపు, అదేవిధంగా ఉత్తరం మధ్య భాగం నుంచి ఈశాన్యం వైపుగా ఈ విధమైనటువంటి పూల చెట్లు, లేదంటే కొంతమంది కూరగాయల చెట్లు కూడా పెంచేటువంటి క్రమం, ఇటువంటివన్నీ కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ విధమైనటువంటి పూల పాదులు ఏర్పాటు చేసుకొని చెట్ల యొక్క నిర్మాణ, పూల మొక్కల యొక్క పెంపకం అనేది చేపట్టచ్చు. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ విధమైనటువంటి మనకి ఉత్తరం కావచ్చు, తూర్పు వైపులో ఈశాన్యం దిశగా పెంచుకోవాలి. కొంతమంది ఇంటికి నాలుగు వైపులా ఖాళీ వదిలిపెట్టిన తర్వాత ఇంటి లోపల చెట్లు పెంచేటువంటి క్రమం ఇబ్బందిగా ఉన్నటువంటి సమయంలో రోడ్డుకి ఇంటికి మధ్యలో ఖాళీ ప్రదేశం ఉన్నప్పుడు ఇంటి బయట చెట్లు పెంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా దక్షిణం భాగం, పడమర భాగాల్లో పెద్ద చెట్లు పెంచుకోవచ్చు. అదేవిధంగా
తూర్పు మధ్య భాగం నుంచి ఈశాన్యం వైపు కావచ్చు, లేదంటే తూర్పు మధ్య భాగం నుంచి ఆగ్నేయం వైపు కావచ్చు. ఇక్కడ మీకు ఇమేజ్ లో ఏదైతే కనిపిస్తూ ఉందో, నేను ఏ విధమైనటువంటి చెట్లు పెంచమని చెప్పానో సేమ్ అదే స్ట్రక్చర్ లో ఉండేటువంటి చెట్లు మీరు పెంచుకోవడం మంచిది. ఈ వీడియోని పాస్ చేసి ఈ ఇమేజ్ని మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. తద్వారా మీకు ఫ్యూచర్లో దీనికి సంబంధించి ఎప్పుడైనా చెట్లు పెంచుకోవాలనేటువంటి డౌట్ ఉన్నప్పుడు ఏ విధంగా పెంచుకోవాలనేటువంటి విషయం మీద మళ్ళీ ఒకసారి చూసుకోవడానికి ఈ ఫోటోని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, ఉపయోగపడుతుంది. తర్వాత చాలామంది ఇంటికి సంబంధించి ఆవరణలో తక్కువ తక్కువ స్థలాలు ఉన్నప్పుడు, ఎక్కువ ఎక్కువ స్థలాలు ఉన్నప్పుడు ఈ విధంగా గార్డెన్స్ కావచ్చు, కొంతమంది ఈ విధంగా గార్డెన్స్ చేస్తూ ఉంటుంటారు. కొంతమంది తక్కువ ఖాళీ స్థలాలు ఉన్నప్పుడు, లేదంటే తక్కువ తక్కువ పూలపాదులు ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నటువంటి క్రమంలో కూడా ఈ విధంగా చెట్లను పెంచుతూ ఉంటుంటారు. కొంతమంది ఫలాలను ఇచ్చేటువంటి చెట్లు కూడా ఈ విధంగా పెంచుతుంటారు. మామిడి, పనస ఇటువంటి చాలా రకాలైనటువంటి చెట్లు వాళ్ళు పెంచడానికి ప్రయత్నిస్తూ ఉంటుంటారు. కొంతమంది బాల్కనీస్లో చిన్న చిన్న చెట్లు, లేదంటే ఇంటి ఆవరణకు సంబంధించి ఈ ఎంట్రన్స్ చాలా ముఖ్యంగా పెద్ద పెద్ద చెట్లు, కొబ్బరి చెట్లు నేను చాలా మందిని అబ్జర్వ్ చేశాను. ఇంటికి ద్వారానికి అటువైపు ఇటువైపు పెద్ద పెద్ద చెట్లు, కొబ్బరి చెట్లు ఎక్కువగా పెంచేటువంటి పరిస్థితి ఉంటుంది. పడమర దక్షిణ భాగాలకు సంబంధించి రోడ్డు ఫేసింగ్ ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు, కానీ తూర్పు మరియు ఉత్తరం సంబంధించి రోడ్డు ఫేసింగ్ ఉన్న వాళ్ళు మాత్రం ద్వారాలకు ఇరువైపులా, లేదంటే ఎంట్రన్స్ గేట్కి ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు పెంచడానికి ప్రయత్నించవద్దు. కొంతమంది గార్డెనింగ్కి సంబంధించి ఈ విధమైనటువంటి చెట్లు కూడా వాళ్ళు నీట్గా పెంచుకునేటువంటి కార్యక్రమం చేపడుతూ ఉంటారు. ఈ విధంగా చాలామంది కూడా ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చినటువంటి అవేర్నెస్ కారణం చేత చాలామంది కూడా చెట్లు పెంచేటువంటి ఇంట్రెస్టు, అదేవిధంగా పూల చెట్లు, తర్వాత కూరగాయలు పెంచేటువంటి క్రమం, బయట ఉన్నటువంటి వాతావరణాలకి ఉన్నటువంటి ఇది చేత ఎక్కువగా రసాయనాలు కలిపి పండించేటువంటి పంటలు ఇవన్నీ ఉండడం చేత చాలామంది సొంతంగా ఇంటిలో చెట్లను పెంచేటువంటి కార్యక్రమం, ఫలాలను పెంచేటువంటి ఇచ్చేటువంటి చెట్లను పెంచేటువంటి కార్యక్రమం, ఆకుకూరలు పెంచుకోవడం ఇటువంటివన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి అది చాలా మంచి పద్ధతి. అలా చేసుకోవడం వల్ల మనకి రెండు రకాలుగా కూడా ఉపయోగం, పర్యావరణానికి సంబంధించి అదేవిధంగా మనకి ఎక్కువగా డబ్బులు ఖర్చు కాకుండా మనకి మన వరకు, మన ఇంటి వరకు వాటికి సంబంధించినటువంటి ఫలాలను ఏదైతే అవి ఇస్తూ ఉంటాయో వాటిని తీసుకునేటువంటి మంచి పద్ధతి. తర్వాత చాలామంది నన్ను అడిగేటువంటి ప్రశ్నల్లో ఏంటండి అంటే, వాస్తు వల్ల చెట్లు అంతరించిపోతున్నాయని చెప్పేసి కూడా అడుగుతూ ఉంటుంటారు. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఒకటి రెండు పోస్టులు కూడా నేను చూడడం జరిగింది. అది ఫేస్బుక్ పోస్టులు కావచ్చు, ఇతరత్ర ఎవరైతే వాస్తుని, హిందూ ధర్మాన్ని నమ్మినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా వాస్తుకు సంబంధించి, హిందూ ధర్మానికి సంబంధించినటువంటి విష ప్రచారం చేయడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా వాస్తులో ఒక చెట్టుకు కావచ్చు, ఏదైనా సరే ఇంటికి సంబంధించి ఒక దోషం ఉన్నప్పుడు ఇంకొక చెట్టును పెంచిన తర్వాత ఆ చెట్టును తీసేయమని చెప్పడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా చెప్తూ ఉంటుంటాం. మరి వాస్తుకి వల్ల చెట్లు అంతరించిపోతున్నాయా, మనం దైనందిన జీవితంలో అవలంబించేటువంటి పద్ధతులు, వాడుకునేటువంటి వస్తువుల వల్ల చెట్లు ఎక్కువగా అంతరించిపోతున్నాయి అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఎక్కువగా అబ్జర్వ్ చేయనటువంటి విషయం ఏంటి అంటే, ఎవరైతే ఈ వాస్తుని కావచ్చు, హిందూ ధర్మాన్ని కావచ్చు విమర్శించేవాళ్ళు, వాళ్ళ యొక్క ప్రతి ఒక్క ఇళ్లలో కూడా కలపకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి వస్తువులు ఉంటాయి. అదేవిధంగా ప్రస్తుత పరిస్థితుల్లో మనకి డెవలప్మెంట్, రోడ్డు డెవలప్మెంట్ కావచ్చు, పట్టణీకరణ డెవలప్మెంట్లో కావచ్చు, పెద్ద పెద్ద చెట్లు తీసేసి డెవలప్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా మనం రోజు వాడేటువంటి పేపర్లకు సంబంధించి, బుక్స్కి సంబంధించి ఎక్కువగా కూడా కలపని ఉపయోగించేటువంటి ఎక్కువగా చేస్తూ ఉంటుంటారు. అదేవిధంగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో వాళ్ళ సాంప్రదాయాలు పాటించేటువంటి సాంప్రదాయాల ప్రకారం చెట్లు నరుకుతూ ఉంటుంటారు. అదేవిధంగా మనం వాడేటువంటి క్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న ఇంటి నుంచి పెద్ద ఇంటి వరకు అందరూ కూడా చేసేటువంటి క్రమంలో వాళ్ళకి అవసరాలకు తగ్గట్టుగా కలపను వినియోగించేటువంటి పరిస్థితుల్లో అన్ని రకాలైనటువంటి వస్తువులు చేసుకునేటువంటి క్రమంలో కలపనే వాడుతూ ఉంటుంటారు. కాబట్టి మనం మన అవసరాల కోసం చెట్లు నరుకుతున్నామా, లేదంటే వాస్తు కోసం చెట్లు నరికేస్తున్నామా అంటే మన అవసరాల కోసం మాత్రమే చెట్లు నరికేయటం, వాటిని ఉపయోగించడం జరుగుతుంది. ఇది మన వీక్షకులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.